నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన్ పోలవరపు, లివర్ స్పెషలిస్ట్ అండ్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ని. ఈరోజు మీ ముందుకు వచ్చింది లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదామని వచ్చాను. చాలామంది అడుగుతారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చా, ఎంతమంది ఎన్నాళ్ళు బతుకుతాం లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత అని అడుగుతుంటారు. సో ఫస్ట్ బేసిక్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అనేది ఒక కొంచెం ముందు చెప్తా మీకు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తామంటే, పాడైపోయిన లివర్ అది తీసి మంచి లివర్ పెడతాం అనమాట, అది లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే. దాంట్లో జనరల్గా 2 రకాల ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, ఒకటి కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, ఇంకోటి లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో కెడావర్ అంటే ఏమన్నా అకస్మాత్తుగా అన్ఫార్చునేట్గా చనిపోయిన వాళ్ళు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి వాళ్ళు లివర్ మంచిగానే ఉంది కానీ పాపం చనిపోయారు. సో అట్లాంటి వాళ్ళు లివర్ మొత్తం తీసి పాడైపోయిన లివర్ పేషెంట్కి అది తీసి ఈ మంచి లివర్ పెడతాం అన్నమాట. అలాగే లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆ పేషెంట్కి ఒక రిలేటివ్స్ వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరిది కొంత భాగం లివర్ తీసి మేము ఈ పాడైపోయిన లివర్ తీసేసి వాళ్ళకి పెడతాం అన్నమాట. సో దాంతో ఏంటంటే ఈ ఎవరికైతే తీస్తామో లివర్ వాళ్ళని డోనర్ అంటాము. సో డోనర్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 60% తీస్తే ఆ మిగతా 40% అంతా కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది అన్నమాట, అంటే మళ్ళీ వచ్చేస్తుంది. సో 100% లివర్ వచ్చేస్తుంది వాళ్ళకి 2-3 నెలల్లో. అలాగే ఎవరికైతే లివర్ ఒక 40-60% తీసి మనము పాడైపోయిన లివర్ తీసి పెడతాం చూసారా, వాళ్ళకు కూడా ఇంకో 2-3 నెలల్లో 100%కి వచ్చేస్తుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే లివర్ రీజనరేట్ చేస్తుంది కాబట్టి మనం ఇది అడ్వాంటేజ్ తీసుకోగలిగాం, అవకాశాన్ని తీసుకొని మీరు ఒక పేషెంట్ని బతికించగలుగుతాం లివర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, సో జనరల్గా అవుట్కమ్స్ ఏంటి, అమ్మో చేయించుకోవచ్చా పెద్ద సర్జరీ అని అనుకుంటుంటారు. సైన్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్లో చాలా ప్రోగ్రెస్ చేసింది అండ్ ఈ మధ్య వచ్చిన చాలా మంచి మంచి అవుట్కమ్స్ వస్తున్నాయి, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. జనరల్గా మేము ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా కానీ దేంట్లో అయినా కానీ సర్వైవల్ రేట్స్ అని మాట్లాడతాం, అంటే ఎంతమంది బతుకుతున్నారు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత, అది 1 సంవత్సరం తర్వాత ఎంతమంది బతుకుతున్నారు, 5 ఏళ్ళ తర్వాత ఎంతమంది బతుకున్నారు, 10 ఏళ్ళ తర్వాత ఎంతమంది బతుకున్నారు. సో మన ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ అనేది ఈ మెజర్స్లో చూస్తామన్నమాట. ఓకే, సో జనరల్లీ ఈ రోజుల్లో ఇంటర్నేషనల్గా 1 ఇయర్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ సర్వైవల్ రేట్స్ 96-97% వరకు ఉన్నాయి. సో అంటే సంవత్సరం తర్వాత కూడా 97 మంది దాకా బతుకున్నారు 100 మందిలో. అలాగే 5 ఏళ్ళకి ఒక 80% దాకా బతుకున్నారు, అలాగే 10 ఏళ్ళకి ఇంకొక 70% దాకా బతుకున్నారు. సో అంటే 100 మందికి ఇప్పుడు చేస్తుంటే 10 ఏళ్ళ తర్వాత కూడా ఒక 70% పైనే బతుకున్నారు. ఈ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి ఆఫర్ చేస్తామంటే, ఇందాక మీకు చెప్పాను పాడైపోయిన లివర్ వాళ్ళకి. సో అంటే ఎంత పాడైపోయిందంటే వాళ్ళ ఛాన్స్ ఇంకొక సంవత్సరంలో బతికే ఛాన్స్ less than 50%, 50% కంటే తక్కువ శాతం బతికే ఛాన్స్ ఉంది అని అనిపించిన వాళ్ళకి చేస్తాం. అందరికీ లివర్ పాడైన వాళ్ళందరికీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవ్వవు, ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి చేస్తాం. ఇవన్నీ కూడా అసెస్ చేయడానికి మీకు మంచి లివర్ స్పెషలిస్ట్ని తెలుసుకొని వాళ్ళ దగ్గర చూపించుకుంటే దెన్ మీకు ఈ జర్నీ అంతా కూడా దే టేక్ ఇట్ త్రూ. వాళ్ళందరూ చెప్తారు ఎట్లా చేయాలంటే అనేది, ఎప్పుడు అవసరం అనేది. ట్రాన్స్ప్లాంట్ అనేది లివర్ డిసీజ్లో ఒక భాగమే, సర్జరీ అనేది అవి కాకుండా ముందు కూడా చేయగలిగే చాలా ఉంటాయి. బట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చినప్పుడు దెన్ అప్పుడు మేము ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో ట్రాన్స్ప్లాంట్ చేస్తే అమ్మో ఏమైపోతుందని ఆలోచించి మాకండి, మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి ట్రాన్స్ప్లాంట్ది, డెఫినెట్గా వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ, ఆల్మోస్ట్ సిమిలర్గా మామూలుగా చేయించుకునే సర్జరీ అంత ఈక్వలెంట్గా అయిపోయింది ట్రాన్స్ప్లాంట్, సర్జరీ పరంగా కానీ లేకపోతే అవుట్కమ్స్ కూడా. సో ట్రాన్స్ప్లాంట్ అని భయపడకుండా ఫస్ట్ మీరు వెళ్ళి అవసరమా లేదని కనుక్కొని, అవసరం అయితే కనుక ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, తర్వాత దాని అవుట్కమ్స్ అనేవి కూడా మీ లివర్ స్పెషలిస్ట్ తోటి మాట్లాడుకొని భయపడకుండా ముందుకెళ్ళి ప్రాబ్లమ్ ఫేస్ చేసి సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.